గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. నిధులు మంజూరు చేసినా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులు సగంలో ఆగిపోయాయి. ఫలితంగా రోడ్లపైన ప్రయాణం అంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి. బొబ్బిలి నియోజకవర్గంలో మంజూరు చేసిన 21 రహదారులకు గత ప్రభుత్వం 58 కోట్లు కేటాయించింది. పనులు 20% పూర్తయ్యాక గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. తెర్లాం మండలంలో 2 రహదారులు మినహా మరేవీ పూర్తి కాలేదు. బొబ్బిలి మండలం డొంగురు వలస మీదుగా సాలూరు మండలం చినబోర బంద వరకు 7 కోట్లతో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులు జరగలేదు. వర్షాలకు రహదారిపై నీరు నిలిచిపోవడంతో బొబ్బిలి, సాలూరు, రామభద్రాపురం మండలాల గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నం నాయుడు వలస, కారాడ చిన్ననందబలగ, కోమటిపల్లి నుంచి కుమందానపేట, కింతలవాణిపేట, ఎం బూర్జి వలస నుంచి చెల్లారపు వలస తదితర రహదారుల పనులు సగంలో ఆగిపోయాయి. దానివల్ల ఈ రోజు ఈ రోడ్లు అనేది చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. పారాది బ్రిడ్జ్ అనేది కొద్దిగా కిందకి దిగిపోవడం కారణంగా మరి ఆ వంతెన దగ్గర కూడా రాకపోకలు అనేవి పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి దాదాపు 8-9 కిలోమీటర్లు అంతే దగ్గర పినపింక వరకు కూడా ఇలాగే ఉంది రోడ్డు మొత్తం. ఎక్కడ ఇటువైపు చూద్దామన్నా అటుపక్క మా ఈ ఊరు వైపు కానీ ఆకులగట్ట వైపు కానీ ఇటువైపు వెళ్దామన్నా కూడా ఆటోలు కానీ బండ్లు కానీ ఏది రావడానికైనా ఇబ్బంది. బళ్ళు కట్ట ప్లేట్లు అవి ఇవి అన్ని ఇరిగిపోతున్నాయి. ఏమైనా ప్యాచ్ అయిందంటే గోతులు దిగి బండి ఉండిపోవడం. ఇప్పుడు కూడా ఈ వర్షాకాలం వస్తే ఇంకా అసలు ఈ రోడ్డు అంటే అయితే అసలు తిరగలేం మేము. ఆల్రెడీ మొన్న బ్యాక్ సైడ్ చూడండి, కట్ట ప్లేట్ ఇరిగిపోయింది ఆల్రెడీ. అదే కట్ట ప్లేట్తో తిరుగుతున్నాను. ఒకవేళ బండి కూడా తిరగబడిపోతాయి, 2-3 లారీలు కూడా తిరగబడిపోయి రోడ్డు మీద. బొబ్బిలి పట్టణంలోని రహదారులు సైతం అధ్వాన్నంగా మారాయి. 3 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు గోతులమయంగా మారాయి. గత ప్రభుత్వ పాలనలో వీటి మరమ్మత్తులకు చర్యలు చేపట్టలేదు. దీంతో పట్టణ పరిధిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. రహదారుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. గతంలో గుంతలు ఏర్పడినప్పుడు దారిద్రలు పండుగ ఉందని చెప్పేసి మున్సిపాలిటీ నిధులు నుండి కొంత నిధులు కేటాయించి ఏదో సిమెంట్ బొగ్గును తెచ్చి కప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మున్సిపాలిటీలో రోడ్లు పోవడం ప్రధాన కారణం మున్సిపల్ చైర్మన్. మున్సిపల్ అధికారులు ఏమో ఈరోజు పట్టించుకోకపోవడం వల్ల రాజా కాలేజీ మీదుగా ఆ రోడ్డు చూసుకున్నట్లయితే కనీసం రోజుకి 2-3 యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. టెంపరీ మెజర్ కింద పాట్ హోల్స్ ఫిల్అప్ చేయడానికి మన వెట్ మిక్సర్ క్రషర్ డస్ట్ వేయించాలనేసి ఒక ప్లాన్ అనేది ఇమీడియట్ మెజర్. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ మెజర్ టేకప్ చేయాలని అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ మెజర్ కింద మన బైపాస్ రోడ్డు ఆల్రెడీ ఎక్స్టెన్షన్కి మనం ప్రపోజల్ పెట్టున్నాము. అదేవిధంగా మన జయప్రకాష్ రోడ్డుకు కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్ అనేది మన ఫండ్స్ నుంచి మీట్ అవ్వడానికి ఒక ఎస్టిమేషన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. రహదారులపై గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పటం లేదు. కూటమి ప్రభుత్వం రోడ్ల సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.